ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోషి జోషి ఛానల్. ఇప్పుడైతే నేను కస్టర్డ్ ఫ్రూట్స్ ఎలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, హాఫ్ లీటర్. ఇలా ఆ పాలను ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా బౌల్ తీసుకొని దీంట్లో వేసుకొని ఇది పొంగు వచ్చేదాకా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయ్యాక మళ్ళీ చూద్దాం. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిల్క్ తీసుకొని దీనిలో వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా కాగుతున్న పాలు తీసుకొని దీనిలో మిక్స్ చేసుకున్నాను ఉండలు లేకుండా. ఇప్పుడు ఆ పాలల్లో వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకోవాలి, ఉండలు ఏమైనా ఉంటే పోతాయి. ఇది చల్లారాక ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవాలి. నేనైతే డ్రాగన్, ఖర్బూజా, బనానా, యాపిల్, దానిమ్మకాయ, డ్రాగన్ తీసుకున్నాను. మీకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోండి. ఇలా ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈజీగా అయిపోయింది కస్టర్డ్ సలాడ్ అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్ టు జోషి జోషి ఛానల్. బాయ్.